రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్. గతంలో ఓటుకు నోటు కేసుతో తెలుగు పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి తాజాగా ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో మరోసారి అడ్డంగా బుక్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనపై ఐటీ అధికారులు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహించారు. 2 రోజులు కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి బినామీ ఆస్తులు పొందినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ చట్టం కింద ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. మరి ఇది నిజమైతే రేవంత్ రెడ్డి బినామీ ఆస్తుల వెనుక అసలు సీక్రెట్ ఏంటన్నది హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డే కాదు, నేటి పొలిటీషియన్లలో బినామీ ఆస్తులు అక్రమాస్తులు లేనివారు అరుదనే విషయం నగ్న సత్యం. కేవలం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తారనే భయంతోనే టీఆర్ఎస్ ఈ చర్యకు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ అరెస్ట్ అయినా కాకపోయినా ఆయన నోరు మూయించాలంటే ఐటీ రైడ్స్ చేయించడమే బెటర్ అని భావించారట. రేవంత్ రెడ్డికి పాల్మూర్లో విస్తృత నెట్వర్క్ ఉంది. ఇటు హైదరాబాద్ సీమాంధ్రలోనూ ఆయనకు మంచి ఇమేజ్ ఫాలోయింగ్ ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ వీక్గా ఉందని భావిస్తున్న దక్షిణ తెలంగాణ జిల్లాలైన పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలను నైతికంగా దెబ్బతీయడం, వారి ఆత్మవిశ్వాసాన్ని కకలావికలం చేయడం కోసమే ఈ ఐటీ దాడులనేది కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగిన సర్వేలో టీఆర్ఎస్కు నెగిటివ్ రిపోర్టులు రావడంతో ఈ చర్యకు టీఆర్ఎస్ సర్కారు ఎంచుకుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి బినామీ ఆస్తులు ఆయన కొందరు కాంట్రాక్టర్లను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యజమానులను బెదిరించి దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు మాత్రం అవి ఆయన బ్రదర్ కొండలరెడ్డి ఫారిన్ నుండి పంపించినవని అభిప్రాయపడుతున్నారు. ఇందులో బినామీ ఆస్తుల వ్యవహారం ఏమీ లేదనేది వారి వాదన. ఇంకొందరు మాత్రం టీఆర్ఎస్కి చెందిన ఓ కీలక నేత ఆస్తులకు రేవంత్ రెడ్డి బినామీగా పెట్టారని, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండటంతో ఆయనే ఈ మనీని ఎన్నికల కోసం రేవంత్కి ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలోనే ఆయన నుంచి రేవంత్కి కోట్ల రూపాయలలో డబ్బు ముట్టనుందని సమాచారం. ఇలాంటి లీకులు ఉండటంతో టీఆర్ఎస్ సర్కార్ రేవంత్ రెడ్డిని ముందుగానే అటాక్ చేసి డిఫెన్స్లో పడేసిందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డిని ఆత్మరక్షణలో పడేశాయి ఈ దాడులు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.